Hi friends, welcome to Aisha's Kitchen and Vlogs. Chicken fry ela tayar cheyali ippudu chuddam. 300 grams boneless chicken teeskoni vatini subranga kadigi oka plate lo pettukovali. Ippudu deenilo 1 teaspoon allam vellulu paste veskovali. 2 spoons karam veyali. 1/2 teaspoon pasupu veskovali. అదే విధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి, కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్స్ కమ్మటి పెరుగు వేసుకోవాలి. దీనిని కూడా బాగా కలిపి ఫ్రిడ్జ్లో 8 or 10 అవర్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ముక్కకు ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు స్టవ్పై ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని హీట్ చేసుకోవాలి. దీనిలో ఈ చికెన్ మిశ్రమాన్ని దానిలో వేసుకోవాలి. వీటిని ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తరువాత దీనిలో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీరను ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. వీటిని కూడా కలిపి బాగా ఫ్రై చేయాలి. 2-3 నిమిషాలకు ఇదిగో ఈ విధంగా రెడీ అవుతుంది. ముక్క చూసారు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు 2-3 నిమిషాలకు ఈ విధంగా రెడీ అయ్యింది. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. దీన్ని స్నాక్స్గా కూడా మనం తినచ్చు. చూసారా, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.